కావాలని వైసీపీ నేతలు మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో కావాలని తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. నిజమే అనుకోవచ్చు ఆ మాట, 100% కరెక్టే. నిజమే, అతను ఏంటంటే ఒక హీరో, కొంచెం రెబలిజం ఉన్న ఒక పౌరిజం ఉన్న మ్యాన్. ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల డెవలప్మెంట్ చేయలేకపోయామని చెప్పేసి అన్నదాన్ని ఎలా తీసుకొచ్చారు? పేక్ మాటలు చెప్పొద్దు అని చెప్పండి, పేక్ ఆర్టిస్టులు అన్నారు. 2024 ఎలక్షన్ వైసీపీ పూర్తిగా భూస్థాపితం అవుతుందంటారా? నేల మట్టమే అవుతుంది, తప్పకుండా భూస్థాపితమే అవుతుంది, ఇక రాదు. సొంత అన్నకే వ్యతిరేకంగా నుంచోవడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏముంది, అన్న చెల్లెళ్ళు కలిపి ఇద్దరు కలిపి గుద్దుకుంటారు, రేపు కొట్టుకుంటారు. మద్యపానం చేశారు అందుకనే పిచ్చనా కొడుకులు లేపారు. ఏమి మొత్తం తాగి సంసారాలన్నీ ఆగం చేసుకుని పిల్లలందరూ రోడ్లు పాలయ్యి తిక్కల మంది అమ్ముతున్నాడు కదా, బూమ్ బూమ్ బీరు తాగి మన రాకేష్ మాస్టర్ గారు చనిపోయారు కదా, అలా ఎంతమంది చనిపోయారు? గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు ఇవాళ వెళ్ళిన రోగి రేపు బ్రతకట్లేదు, దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఒంటరిగా ఉన్న మహిళలు ఏమయ్యారో నాకు సమాధానం చెప్పమని చెప్పండి. ఇక్కడ ఆడవాళ్ళని అమ్మ అక్క అంటూ వీధి వీధి తిరిగి ఇల్లు తిరిగి వాళ్ళని ముద్దు పెట్టి వీళ్ళని ముద్దు పెట్టి ఇలా గుద్దుతాడు అయితను. ఏపీలో మనకి పాలిటిక్స్ అంటే ఎన్నికలు రాబోతున్నాయి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందో? నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మన ఐటీ సెక్టర్ ఏ మేరకు డెవలప్మెంట్ జరుగుతుంది? 100%కి 100% జరుగుతుంది. సో ప్రస్తుతం ఉద్యోగాల కొరత అనేది ఏపీలో చాలా కనిపిస్తుంది కదా, సో ఉద్యోగాల కొరత ఏ మేరకు తగ్గవచ్చు? ఉద్యోగాల కొరత ఒక 50% తగ్గవచ్చు. సో కావాలని వైసీపీ నేతలు మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో కావాలని తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. నిజమే అనుకోవచ్చు ఆ మాట, 100% కరెక్టే. నిజమే, అతను ఏంటంటే ఒక హీరో, కొంచెం రెబలిజం ఉన్న ఒక పౌరిజం ఉన్న మ్యాన్. అతన్ని రెచ్చగొడుతున్నారు, ఏంటంటే పడుకున్న పులిని లేపి తన్నించుకుంటున్నారు అన్నమాట. అది పంజాబ్ విసిరితే ఎలా ఉంటుందో రేపు ఎలక్షన్ ఆఫ్టర్ తెలుస్తుంది అది ఏదైనా. సో కొత్తలో వస్తున్నారు కదా జనసేన టీడీపీ, అలా కొత్తలో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారు? ఏ పదవి అయినా రావచ్చు, డిప్యూటీ సీఎం రావచ్చు, లేకపోతే హోంశాఖ రావచ్చు, లేకపోతే ఆరోగ్య శాఖ రావచ్చు, వీటిలలో ఏదైనా రావచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జగన్ పరిపాలనలో ఐటీ పెట్టుబడులు ఎంతవరకు తెచ్చారనుకుంటారు? జగన్ పరిపాలనలో ఐటీ పెట్టుబడులు అయితే నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికి వీళ్ళు వస్తే మాత్రం, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం తప్పకుండా ఆ రాష్ట్రం మరొక రాజధానిగా ఒక వెలుగు వెలుగుతుంది. 2 సంవత్సరాలు కరోనా వల్ల డెవలప్మెంట్ చేయలేకపోయామని చెప్పేసి అన్నదాన్ని ఎలా తీసుకొచ్చారు? పేక్ మాటలు చెప్పొద్దు అని చెప్పండి, పేక్ ఆర్టిస్టులు అన్నారు. రైతులు ధర్నాలు చేసి మా భూములు మేము రాజధానికి ఇచ్చాము, ఇచ్చినందుకు మాకు ఇది చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారని రైతులు కడుపు కట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఎండనక వాననక గాలనక ధర్నాలు చేస్తున్నాడు అండి. వాళ్ళని ఫేక్ ఆర్టిస్టులు అన్నారు. వీళ్ళని కూడా ఫేక్ మాటలు చెప్పొద్దని చెప్పండి, ఫేక్ వాగ్దానాలు ఫేక్ డైలాగులు చెప్పొద్దని చెప్పండి. నేల మట్టమే అవుతుంది, తప్పకుండా భూస్థాపితమే అవుతుంది, ఇక రాదు. ఏదో ఒక 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ ఇవ్వండి చూపిస్తానన్నాడు. పథకాలు ఇచ్చారు పర్ఫెక్ట్గా అనే ఇది కూడా వస్తుంది కదా. ఏమిచ్చాడంట? వైద్యరంగం ఏమీ లేదు, విద్యారంగం ఏమో నాకు తెలీదు, వైద్యరంగం అయితే ఏమీ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు ఇవాళ వెళ్ళిన రోగి రేపు బ్రతకట్లేదు, దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటి, ఓటీపీ రావాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, ఇంతకు ముందు ఎలా ఉంది, వెళ్ళి లైన్లో నుంచొని ఓపీ టికెట్ తీసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు లోపలికి. ఇప్పుడు అలా కాదు, ఆధార్ కార్డు అంట, ఓటీపీ అంట, ఫోన్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ముతకోళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ ఓటీపీలు చెప్పుకుంటే ఒక దగ్గర, ఓపీ టికెట్ తీసుకుంటే ఒక దగ్గర, ఏంటి అదేనా ఆరోగ్య రంగం, ఆరోగ్య శాఖ అదేనా? ఎవరు ఆరోగ్య మంత్రి రమ్మని చెప్పండి, నా ముందుకి నేను మాట్లాడతాను. ఏంటది వాలంటరీ వ్యవస్థ? వాలంటరీలు కొంచెం బెటరే, ఎందుకంటే చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ప్రకారం వాళ్ళు నెరవేరుస్తున్నారు. వాలంటరీలతోటి ఒంటరిగా ఉన్న మహిళలు ఏమయ్యారో నాకు సమాధానం చెప్పమని చెప్పండి. ఒంటరిగా ఉన్న మహిళ, ఏ మహిళ మాయమైపోయింది? ఏ ఒక్కళ్ళు లేరు, సింగిల్గా ఉంటుంది. ఏ పిల్లలు, ఏ భర్త, ఏ తండ్రి, ఏ తల్లి తోడు లేని మహిళ సింగిల్గా బ్రతికిందల్లా? ఏ ప్రభుత్వంలో బ్రతికిందమ్మా హ్యాపీగా గుండెల మీద చేసుకొని అంటే టీడీపీ ప్రభుత్వంలో బ్రతికింది. కానీ ఇప్పుడు వాళ్ళు మాయమైపోయారు. వాళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళంతా?
నాకు దానికి సమాధానం చెప్పమని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. వాలంటీర్ల వల్లనే ఈ ఆడవాళ్ళందరూ మిస్ అయిపోయారు. వాలంటీర్లను ప్రజలకు సేవ చేయడానికి పెట్టావా, ఆడవాళ్ళని మిస్ చేయడానికి పెట్టావా? మరి వాలంటీర్లే కదా ఇంటింటికి సర్వే చేసేది, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఏంటి ఇదంతా సర్వే చేసేది ఎవరు? వాలంటీర్లే. వాలంటీర్లే ఇస్తున్నారు క్లూ. వీళ్ళు ఏమవుతున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు? నాకు దానికి సమాధానం కావాలి. వీళ్ళు ఇస్తున్నారు వాలంటీర్లు, వీళ్ళు సింగిల్గా ఉంటున్నారు, వీళ్ళు ఫ్యామిలీతో ఉంటున్నారు, వీళ్ళు ఇది వీళ్ళు ఇదని వాలంటీర్ గ్యాదర్ చేస్తున్నారంటున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీది, ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిది ఇండివిజువల్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ప్రతి స్టేట్లో కాదయ్యా, ఏపీ స్టేట్లో ఒక దగ్గరే, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. చేసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ ఆడవాళ్ళందరూ ఏమయ్యారో చెప్పమని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు. ఏ ఊర్లో లేడీస్ అయినా కానీ సింగిల్గా బ్రతుకుతున్న లేడీస్ 30,000 మంది మిస్ అయిపోయారు. ఎక్కడుంది ఆ ఆడవాళ్ళు? ఏమైపోయారు ఆ ఆడవాళ్ళు? ఏం చేశారు ఆ ఆడవాళ్ళని? సమాధానం కావాలి నాకు, చెప్పమని చెప్పండి. నేను జగన్ గారి పార్టీకి ఓటేస్తా, ఓటేస్తాను, తనే వస్తాడని చెబుతాను. ఇక్కడ ఆడవాళ్ళని అమ్మ అక్క అంటూ వీధి వీధి తిరిగి, ఇల్లు తిరిగి, వాళ్ళని ముద్దు పెట్టి, వీళ్ళని ముద్దు పెట్టి ఇలా గుద్దుతాడు అయితను. పార్టీ ప్రధానంగా చూసుకుంటే పార్టీ రూలింగ్లో రానాకి షర్మిల గారు చాలా కృషి చేశారు వైసీపీ రూలింగ్లో రానాకి. కానీ వచ్చిన తర్వాత షర్మిల గారిని పక్కన పెట్టారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏపీ కాంగ్రెస్లో ఎందుకు ఇచ్చిందా? ఇప్పుడు ఇప్పటిదాకా టీఎస్లో ఉంది కదా, ఇప్పుడు ఏపీలోకి వెళ్ళిందా, ప్రెసిడెంట్ అయిందా, కాంగ్రెస్ ప్రెసిడెంట్? ఏమో వాళ్ళ వదిన ఒప్పుకుందేమో, అన్న జల్లెలు ఇద్దరిని కలిపిందేమో. అప్పుడు వాళ్ళ వదిన మూలకంగానే కదా ఇప్పుడు ఎదురుడిపోయింది. వైఎస్ భారతి గారి మూలకం కాంగ్రెస్ కాదు, ఏపీ కాంగ్రెస్ పార్టీ. ఏపీ కాంగ్రెస్ ఆహా, ఓకే ఓకే. సోనియా గాంధీ తరఫున నుంచున్నారు, ఆహా అలా నుంచున్నారా? అంటే సొంత అన్నకే వ్యతిరేకంగా నుంచోవడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏముంది, అన్నా చెల్లెళ్ళు కలిపి ఇద్దరు కలిపి గుద్దుకుంటారు, రేపు కొట్టుకుంటారు, కొట్టుకుంటారు, అంతే ఏం లేదు. ఇద్దరు కలిపి పిచ్చి పిచ్చి కొట్టుకుంటారు. వీళ్ళు కొట్టుకున్న వాళ్ళ మధ్యలో వీళ్ళు ఇదవుతారు. వీళ్ళు ఏంటంటే సరదాగా కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు మళ్ళీ ఎప్పటికైనా కలుస్తారు, కలవరని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్లాన్ అంటారా? ఒక ప్లాన్ అవ్వచ్చు, లేకపోతే ఒక రక్త సంబంధం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అందుకనే పిచ్చనాకుడుగులు అయిపోయారు ఏపీ మొత్తం. తాగి సంసారాలన్నీ ఆగం చేసుకుని పిల్లలందరూ రోడ్లు పాలయ్యి తిక్కల మంది అమ్ముతున్నాడు కదా, బూమ్ బూమ్ బీరు తాగి మన రాకేష్ మాస్టర్ గారు చనిపోయారు కదా. అలా ఎంతమంది చనిపోయారు? రాకేష్ మాస్టర్ అంటే డాన్స్ మాస్టర్ కనుక, ఒక ఫేమస్ ఉన్న మాస్టర్ కనుక ఆయనది బయటకు వచ్చింది. అలా రాని వాళ్ళు, ఇలా తెలియని వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఎవరికి తెలుసు? పిచ్చి మంది అమ్ముతున్నాడు. పిచ్చి జనాలు తాగి ఇళ్లలో గొడవలు పెట్టుకొని సంసారాలు ఆగం చేసుకుంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అని చూడండి, తంతన్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు. కానీ వీళ్ళు అలా చేయడం లేదు. ఎందుకని? ఎందుకని నువ్వు పిచ్చి మంది అమ్ముతున్నావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి మందులో ఎందుకని ఇంత తేడా వచ్చింది? ఎందుకని ఇలా గొడవలు అవుతున్నాయి? ఎందుకు ఇలా సంసారాలు రోడ్లు పాలవుతున్నాయి? ఎందుకు ఇలా పిల్లలు అనాథలు అయిపోతున్నారు? చెప్పమని చెప్పండి, సమాధానం ఉండదు. ఎందుకంటే తను చేస్తుంది తప్పే, కానీ తను ఒప్పుకోడు. ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలాగే ఇతను కూడా చేస్తున్నాడు. జగన్ పరిపాలన అయితే ఏం బాగాలేదు. అమ్మఒడి అంటూ, ఆడవాళ్ళకి డబ్బులు అంటూ ఇవి అవి వేస్తున్నాడు. కానీ అవి ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికే వెళ్ళిపోతున్నాయి. ఇవి వేస్తూ ఏం చేస్తున్నాడు, జనాలకు అన్నిటికీ రేట్లు పెంచేసేసాడు. ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుకి హై రేట్ అయిపోయింది, ట్యాక్స్ ఎక్కువ పడిపోతుంది. అంటే కొందరు ఏమంటున్నారు అంటే, ఇంతకుముందు టీడీపీ వచ్చింది కదా, అప్పుడు ఐటీ తేవకున్నప్పుడు ఇప్పుడు మాత్రమే ఐటీ తీసుకొస్తా అంటున్నారు కదా, దీన్ని ఎంతవరకు నిజమంటారు? ఐటీ తేవాలన్నా, ఇంకేమైనా కావాలన్నా, ఇంకేదైనా వేరే దేశం నుంచి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు దిగాలన్నా చేయగలిగిన సత్తా దమ్ము ఉన్న ఒకే ఒక మగాడు టీడీపీలో సైకిల్ గుర్తులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ అండ్ ఫైనల్, జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈసారి? 75కి 75 వస్తాయి, 175కి 175 వస్తాయి. మేడం మీరు చెప్పారు కదా బాబు ఏదైనా రావచ్చు అని చెప్పి, సింగిల్ గా ఎందుకు రావట్లేదు? సింగిల్ గా ఎందుకు రాలేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు వచ్చింది పోటీతో? ఇన్నాళ్ళు బట్టి బాబు గారు ఇంత ఆగండి, ఇన్నాళ్ళు బట్టి పొత్తుతో వచ్చాడా? మరి ఇన్నాళ్ళు బట్టి 45 ఏళ్ళు బట్టి ఆయన పొత్తులో ఉన్నాడా? మరి లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? పొత్తులు ఎందుకున్నాడు? ఎందుకుంటాడు అలాగా, సింగిల్ గానే వచ్చాడు. ఈ టైం ఎందుకు రావట్లేదు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిశారు, ఈయన పోయి ఆయనలో కలవలేదు, ఆయన వెళ్ళి ఈయనతో కలిశాడు. ఎప్పుడు మరి బీజేపీ హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ తో పెట్టుకోకపోతే జగన్ మినిస్టర్ తో పెట్టుకుంటారా? జగన్ సింగిల్ గా వస్తున్నాడు కదా, జగన్ సింగిల్ గా ఎందుకు వస్తాడయ్యా? ఎక్కడ వాళ్ళు అక్కడ
అణచివేచుకుంటూ వస్తున్నాడు, అతను అన్యాయంగా తొక్కుకుంటూ వస్తున్నాడు. ఏదైనా తొక్కుంటూ వచ్చినా లేదన్నా సింగిల్ అయితే వస్తున్నాడు. న్యాయంగా వచ్చావు అనుకో పది మెతుకులైనా తింటావు, గొంతు దిగిద్ది. అన్యాయంగా వచ్చావు అనుకో కడుపు కుళ్ళిపోతుంది, జాగ్రత్త. అంటే బాలయ్య బాబు లాగా బాగా చెప్తారు. బాలయ్య బాబు చెప్తాడా నేను చెప్తానా అనేది పక్కన పెట్టు. బాలయ్య బాబు ఒక సినిమా హీరో, ఆయన నైజాంలో ఆయన చెప్పుకుంటారు. కాదన్నాను నేను, నేను ఒక సాధారణమైన ఒక మహిళను, నానా నాకు నచ్చినట్టుగా నేను చెప్పాను. బాలయ్య బాబు గారితో నన్ను కంపేర్ చేయొద్దు, అతనితో నేను తొలతోకను. ఖచ్చితంగా టీడీపీ అంటారు ఈసారి, పక్కా టీడీపీ వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి మేడం? 175కి 175 వస్తుంది. అది వాళ్ళు పంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే కలిపి వస్తున్నాయి కదా, మరి రెండు పొత్తులు వస్తున్నాయి కదా, వాళ్ళు పంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ.